హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అండ్ హెల్దీ టుడే మన రెసిపీ వచ్చేసి పంజాబీ స్టైల్లో దమ్మాలుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్పైసీ దమ్మాలు చపాతీస్లోకి రోటీస్లోకి పరాటోస్లోకి చాలా బాగుంటుంది ఈ స్పైసీ దమ్మాలుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొటాటోస్ని తీసుకున్నాను వీటిని నీట్గా పీల్ ఆఫ్ చేసేసి ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను ఈ ఆలూని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి చిన్న పొటాటోస్ని తీసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా వాటిని వేసేయచ్చు ఇక్కడ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలా ఆలూస్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆలూలన్నిటి కూడా ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఆలులన్నింటికి కూడా ఘాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి ఆలులన్నిటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆలు తీసి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని అలాగే రెండు దాకా పెద్ద సైజ్ టమోటాలని నాలుగైదు దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఒక నాలుగు దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి అందులోకి కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ప్యూరీలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని హీట్ అవనివ్వాలి అందులోనే దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు షాజీరా బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు యాలకలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి దాంట్లోకి మనం మెత్తగా ప్యూరీ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా ఇందులోనే వేసి మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిపై మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఎండుమిర్చి పౌడర్ని అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి గ్రేవీ అనేది బాగా ఉడికిపోయిందంటే ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుంది ఈ స్టేజ్లోనే ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డల్ని వేసుకోవాలి ఇలా పొటాటోస్ని కూడా వేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆలుని బాగా ఉడికించుకోవాలి లాస్ట్లో ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకుంటే దమ్మాలు అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా చాలా ఈజీగా పంజాబీ స్టైల్లో దమ్మాలుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చపాతీస్లోకి పరోటాస్లోకి మంచి గ్రేవీ కర్రీ కావాలనుకుంటే ఈ దమ్మాలుని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో